ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్లో జరిగిన తాజా ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి 7 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆయుధాలు కూడా లభించాయి. ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితిని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్, దంతేవాడ ఎస్పీ గౌరవరాయ్, బస్తర్ ఎస్పీ శలభ్ కుమార్ సిన్హాలు పర్యవేక్షిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్లో జరిగిన తాజా ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి 7 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆయుధాలు కూడా లభించాయి. ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతుండగా అక్కడి పరిస్థితిని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్, దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్, బస్తర్ ఎస్పీ శలభ్ కుమార్ సిన్హాలు పర్యవేక్షిస్తున్నారు. ఇటుక ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్కు సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ నవీన్. ఎస్ పవన్, మనం చూడొచ్చు కొద్దిసేపటి కిందటనే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే కొన్ని కాల్పులు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఆ ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అంబూజ్మాడ్, అంటే అంబూజ్మాడ్ అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి జనతన సర్కార్, అంటే వాళ్ళ ప్రభుత్వం అక్కడ కొనసాగుతుంది. మావోయిస్టుల పరిపాలన ఆ ప్రాంతం మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే అక్కడికి 3 సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి 3 ఎస్పీలు అయితే చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ జాయింట్ ఆపరేషన్ లో 3 ఎస్పీల జాయింట్ ఆపరేషన్ లో భారీ ఎన్కౌంటర్ చేసుకుంది. దంతేవాడ, నారాయణపూర్, బస్తర్ ఈ డివిజన్లకు సంబంధించినటువంటి 3 ఎస్పీలు మాత్రం భారీ ఎత్తున కూడా బలగాలను అక్కడ మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ దాదాపుగా 700 భద్రతా బలగాలు ఆ చుట్టూ మొత్తం కూడా ఏదైతే ఉందో జనతన సర్కారు ప్రాంతం ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా మావోయిస్టు కొన్ని సంవత్సరాల కాంచి కూడా పూర్తి స్థాయిలో షెల్టర్ జోన్ చేసుకుని ఆ ప్రాంతంలో ఉంటున్నారు. దేశానికి సంబంధించినటువంటి కీలక నేతలు అంటే మావోయిస్టు కేంద్ర కమిటీ ఆ సభ్యులు అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేంద్ర కమిటీ ఆ రాష్ట్ర కేంద్ర కమిటీ కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ కార్యదర్శులు కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో భారీ ఆపరేషన్ అయితే అక్కడ కొనసాగుతున్నది. కొద్దిసేపటి కిందటే కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులలో 7 మావోయిస్టులు చనిపోయారు. మా 7 మావోయిస్టులకు సంబంధించి కూడా మృతదేహాలు అయితే ఇంకా గుర్తించలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికీ మనం చూడొచ్చు DK-47తో పాటు మరికొన్ని ఆటోమేటిక్ ఆయుధాలను కూడా, అంటే ఆటోమేటిక్ భారీ ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా భారీ ఎత్తున కూడా ల్యాండ్ మైన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కాల్పులు అనేది ఇంకా కొనసాగుతున్నాయి. భారీగా కూడా అక్కడ మావోయిస్టు పెద్ద ఎత్తున ఉన్నారు. అంతేకాకుండా భద్రతా బలగాలు కూడా అదేవిధంగా అక్కడ చాలా మంది అక్కడ చేరుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే ఇంకా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఒక 7 మావోయిస్టులకు సంబంధించి మృతదేహాలు లభ్యమైనని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో చనిపోయినటువంటి 7 కూడా ఎవరనేది కూడా గుర్తించాలని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారు. కొంతమందికి కూడా భారీగా కూడా ఎత్తున గాయాలైనాయి. ఇంకా చాలా మంది కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో గాయాలతో కూడా కొంతమంది అక్కడ పడిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో పూర్తిగా కొద్దిగా చీకటి పడుతున్న నేపథ్యంలో పూర్తిగా భద్రతా బలగాలు అయితే ఇంకా అక్కడ తెప్పించిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే 7 అయితే చనిపోయినట్టు ధృవీకరించారు. కానీ ఆ చనిపోయినటువంటి మావోయిస్టులు ఎవరు ఏంటన్నది అయితే ఇంకా గుర్తించాలని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ భారీగా అంటే మన చూడొచ్చు వెపన్స్ బట్టి అంటే AK-47తో పాటు కొన్ని ఆటోమేటిక్ ఆయుధాలు దొరికినాయి. అంటే ఇలాంటి వెపన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ భారీ ఎత్తున అక్కడ పెద్ద లీడర్స్ ఉంటారు మావోయిస్టులకు సంబంధించి. ఎందుకంటే చోట మోట లీడర్లు ఉంటే ఇంత పెద్ద ఆయుధాలకు సంబంధించి ఇంత పెద్ద పెద్ద ఆయుధాలు ఉండవు. AK-47 లో ఆటోమేటిక్ ఆయుధాలు ఉండవు. కాబట్టి కీలక నేతలే ఇక్కడ ఉన్నారని చెప్పేసి కూడా అక్కడ భద్రతా బలగాలు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే నేపథ్యం కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈసారి మాత్రం జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇది అంబూజ్మాడ్ అంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ జనతన సర్కారు ప్రాంతం ఇదంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ కీలక నేతలు అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి కాబట్టి చనిపోయిన వాళ్ళలో కూడా కీలక నేతలు ఉండవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా భారీగా కూడా అక్కడ భద్రతా బలగాలను తీసుకొస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పోలీసులకు ఎలాంటి గాయాలు కూడా జరగని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ భారీ ఆపరేషన్ లో పోలీసులకు ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి చిన్న చిన్న గాయాలు కూడా లేవు. కానీ మావోయిస్ట్ మాత్రం 7 ఆ స్పాట్ లో చనిపోయారు. ఆ 7 డెడ్ బాడీలు కూడా స్వాధీనం చేసుకుని ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మరికొంతమంది కూడా మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్.